श्री गुरुभ्यो नमः श्री कृष्णाय नमः गोदादेव्यै नमः इवाळ 14వ పాశనం వివరాలు తెలుసుకుందాం ఉంగళ పొడై కడతో తిట్టువావిల్ దిగుడువావిలో ఎర్ర తామరలు ఇచ్చుకున్నాయి నల్ల తామరలు ఉడుచుకుంటున్నాయి సన్యాసులు ఆరాధన చేయటానికి బయలుదేరారు నువ్వు ముందుగా లేపుతానని మాటిచ్చావు అయినా పడుకుని ఉన్నావేంటి లేవమని అంటున్నారు నంగా సిగ్గులేని దానివా వెళ్ళిందానై పరిపూర్ణురాల పంకయుక్కన్నానై శంకు చక్రాలు ధరించి ఆజానుబాహుడైన పొండరీకాక్షుని గానం చేస్తున్నాము అందరం కలిసి గానం చేద్దాము వెళదాము లేచిరా అని ఆమెను లేపుతున్నారు ఎరుపు తామరలు రజోగుణానికి నలుపు తామస గుణానికి గుర్తు మనుష్యాణం కారణం బుద్ధిమోక్షయ మనుష్యాణం కారణం బంధమోక్షయ మనస్సే మానవులకు బంధహేతు అందుకని మనసుని కంట్రోల్లో ఉంచుకుంటే మనసుని మన ఆధీనంలో ఉంచుకుంటే ఉపద్రవాలు ఏమీ చెయ్యము సృష్టించము మనలోని యొక్క అహంకారాన్ని కామ క్రోధాలని క్రోధాదులని జయిస్తాము అవి మన ఆధీనంలో ఉంచుకుంటాము అని పరమాత్మ కూడా తెలిపాడు పరమాత్మను చేరాలంటే శరణాగతి కావాలి ప్రపత్తి కావాలి న్యాసం కావాలి వీళ్ళందరూ భగవంతుని చేరడానికి మార్గాలు ఎంచుకుంటారు తాపస్సుల్లో ఈ గుణాలు ఉత్తమంగా కనిపిస్తాయి తపస్సు చేసే వాళ్ళలో ద్వేషమేష తపస వరిష్టమాహు తపస్సులంటే శరణాగతి చేసేవారు భగవంతుని గురించి త్వమేవ శరణం గతి నీవే గతి అని అంటారు అటువంటి సన్యాసులందరూ మేల్కొని భగవంతుని ఆరాధిస్తున్నారు లే పడుకున్నావేంటి సతతం కీర్తయంతం ఎప్పుడు కీర్తిస్తున్నారు నిత్యయుక్త ఉపాసతే నిత్యం ఉపాసన చేస్తున్నారు కృష్ణ పరమాత్మని లేచి రావమ్మా అని లోపలున్న గోపికను లేపుతున్నారు నాణేదాయ్ నావుడయాయ్ ఏంటి సిగ్గులేని దానివా ఇంకా పడుకున్నావేమిటి అంటూ ఇంకా మెచ్చుకుంటున్నారు మధురంగా మాట్లాడేదానివా చక్కగా మాట్లాడతావు అందుకని గీతాచార్యుడు కూడా చెప్పాడు ఒకచో మనకి భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచ వాక్యము మధురంగా ఉండాలి మనసును నొప్పించకుండా ఉండాలి సున్నితంగా ఉండాలి వినేవాళ్ళకి ఇష్టంగా ఉండాలి అట్లాగే సుందరాకాండలో కూడా మనకు కనిపిస్తుంది సంశ్రవే మధురం వాక్యం రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళి లంకలో ఉంచుతాడు అశోక వృక్షం కింద రాక్షసులు స్త్రీలందరూ ఆమెనే చాలా ఇబ్బంది పెడతారు రోజు ఉదయం పూట రావణాసురుడు వచ్చి ఆమెను మభ్యపెట్టి అనేక విధాలుగా ఆమెను తనకి రొంగేలా మాట్లాడతాడు ఆమె వినదు హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞ పైన సీతను వెతకటానికి వస్తాడు వెతుకుటూ లంకలో ప్రవేశించి అశోక వృక్షం మీద ఉండి రావణాసురుడు ఆమెను పెట్టే ఇబ్బందులు చూస్తాడు తెలుసుకుంటాడు అర్థం చేసుకుంటాడు సరే తను వచ్చిన తెలియాలనేసి అమ్మవారితో మాట్లాడదామని చక్కగా మాట్లాడతాడు ఆ మాటలు విని ఏంటి ఇంత మధురమైన వాక్యం ఎవరు మాట్లాడుతున్నారా అని పైన అశోక వృక్షం పైకి కొమ్మల్లో ఉన్న హనుమంతుణ్ణి చూస్తుంది అంటే మధురముగా మాటలు ఉన్నాయి అని ఇక్కడ మనకి అర్థమవుతుంది భక్తులకి రక్షిస్తాడు అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క గర్వాన్ని కూడా లేకుండా చేస్తాడు కొన్నిసార్లు పరీక్షలు కూడా పెడుతుంటాడు కురుక్షేత్ర యుద్ధం అయ్యాక అర్జునుడికి తన బలం మీద చాలా అహంకారము గర్వం కూడా వచ్చింది తను చాలా బలవంతుందని ఈ విషయము కృష్ణుడు తెలుసుకున్నాడు తెలుసుకుని ఎట్లయినా అహంకారం ఉంటే ఏమీ చేయలేం కదా అహం దప్పము ఇవంటేనూ ఉండకూడదు కాబట్టి అసలు యుద్ధానికే ఇష్టపడని వాడిని యుద్ధాన్ని చేసేలా అతన్ని పురికొల్పి యుద్ధానికి సంసిద్ధుని చేశాడు అటువంటి అర్జునుడికి ఏంటి ఇంత గర్వం వచ్చింది ఏంటి అని కృష్ణుడు అనుకున్నాడు
అనుకుని ఇద్దరు కలిసి ఒకరోజు సాయంకాలము విహారయాత్రకు బయలుదేరెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వయోవృద్ధుడు కనిపించాడు. అతను తినేది మాత్రం గడ్డి, కానీ మొలలో పెద్ద కత్తి ఉంది. అది మనుషుల్ని సంహరించడానికి ఉపయోగపడే కత్తిలా ఉంది. చూడంగానే అర్జునుడికి ఆశ్చర్యం వేస్తుంది. చూస్తేనేమో సాధువులా ఉన్నాడు, తినే ఆహారం గడ్డి కనిపిస్తున్నది, చేతిలో హింసా ప్రవృత్తి గల ఈ కత్తి ఉందేమిటి అని సందేహం కలుగుతుంది. కృష్ణుణ్ణి అడుగుతాడు, కృష్ణ ఏంటి ఇతను ఇట్ట ఉన్నాడు, చూస్తేనేమో సాధువులా ఉన్నాడు, చేతిలో ఆ కత్తి ఏమిటి, ఆ మొలలో కత్తి ఏమిటి, అది గడ్డి కొయ్యటానికి అని ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడేది కాదు అని అంటే, నీకు నీ సందేహాలు ఉంటే నువ్వే వెళ్ళి అతన్ని అడుగు అంటాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు అతని దగ్గరికి వెడతాడు. ఏమయ్యా నీ దగ్గర ఈ కత్తులు ఉంది, కత్తి ఎందుకుంది, ఏం చేస్తావు ఈ కత్తితో, నీకేం ఉపయోగం అంటే, అయ్యా ఈ కత్తి నా దగ్గర ఎందుకు ఉంచుకున్నానా అని మీకు అనుమానం వస్తున్నదా, చెప్తాను వినండి. నలుగురిని చంపటానికి అని ఉంచుకున్నాను. ఓ, ఇంత సాధువులో ఉన్నవాడిని చంపటం కూడానా, సరే ఆ నలుగురు ఎవరు అంటే, ఒకడు నారదుడు. సరే చెప్పు నారదుడు అంటే, నారదుడు పరమాత్మని నిద్రపోనీయకుండా ఎప్పుడు రాత్రి మగళ్ళు కీర్తిస్తుంటాడు. పగలి మనుషులు ఊరుకోరు, స్తుతిస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ భక్తుడు పిలిస్తే అక్కడ పరిగెత్తుకుంటూ పెడతాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల అలమందార అనాంతరాంచిత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న శరణ్యుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన్న కుయాలింప కుయాలిస్తాడు సంరక్షించడానికి అనేసి, ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి వాడు ఏ టైంలో ఎట్లా ఉన్నా సరే రక్షించడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆయన్ని ఎవరు విశ్రాంతి తీసుకోనేట లేదు. ఈ నారదుడు మరీని రాత్రింతలు కూడా ఊరుకోడు, అందుకే నారదుడు కనిపిస్తే చంపేద్దాము అని నేను ఈ కత్తి ఉంచుకున్నాను. సరే బాగానే ఉంది, మరి ఇంకోళ్ళు ఎవరు, నలుగురు అని చెప్పావు కదా, ఇంకోళ్ళు ద్రౌపది. ద్రౌపది ఏం చేసిందయ్యా, కృష్ణుని ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తుంది, కృష్ణుడు రక్షిస్తాడు, ఆమె మహాసాధ్వి పతివ్రత, ఆమెను చంపుతావేంటి, సరే చెప్పు ఎందుకు అంటే, అరణ్యవాసం చేసేటప్పుడు ఒకనొకసారి దుర్వాసుడు వచ్చాడు తన శిష్య బృందంతో కలిసి. భోజనాలు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గరున్న అక్షయ పాత్ర కడిగేసి పెట్టారు. భోజనం ఎట్టా పెట్టాలా అని దిగులు పడుతున్నది. ఆ టైంలో ద్రౌపది కృష్ణుని ప్రార్థించింది. పిలవంగానే పలికే దైవం కృష్ణుడు కదా, ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు. ఏంటమ్మా పిలిచావు, ఏం కావాలి అంటే, ఏం లేదు నాయన అని పలకరింపులైన తర్వాత ద్రౌపదిని ఏమైనా పెట్టమని అడుగుతాడు. ఏమీ లేదు, ఎట్టా పెడుతుంది, మేము తినేసి పాత్ర కడిగేసామన్నా అని చెప్తుంది. అయినా సరే ఆ గిన్నెలో ఏమన్నా ఉందేమో చూడు అంటాడు. చూస్తే ఆ గిన్నెలు అడుగున ఒక చిన్న మెతుకు కనిపిస్తుంది. ఓ ఇది ఉంది కదా, లేదంటావేంటని తినేస్తాడు. తినేశాడు. కృష్ణుడు పంచపక్ష పర్వనాదులతో భోజనం చేస్తాడు, అందరూ పెడతారు. కానీ ద్రౌపది అందరూ తినేయంగా మిగిలినటువంటి ఆ భోజనం పెట్టింది. అందుకనే ద్రౌపదిని కూడా చంపుదామని ఈ కత్తిని ఉంచుకున్నాను అని చెప్పాడు. సరే ఇద్దరు అయిపోయారు, మరి ఇంకెవరు, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడిని తండ్రి చాలా ఇబ్బందులు పెట్టాడు, చాలా బాధలు పెట్టాడు. కాగే నూనెలో వేశాడు, ఏనుగులతో తెక్కించాడు, పాముతో కరిపించాడు, ఎన్నో హింసలు భరించాడు. తన భక్తుడి కోసము భగవంతుడే ఆ బాధలు భరించాడు, ప్రహ్లాదుని రక్షించాడు. కాబట్టి ప్రహ్లాదుని కనిపిస్తే చంపేద్దామని కత్తించుకున్నాడు. ఆ మాయకపు భక్తికి చాలా ఆశ్చర్యం వేసింది అర్జునుడికి. సరే ఇంకా నాలుగో వాడు ఎవరు బాబు చెప్పమంటే, అప్పుడు చెప్తాడు అర్జునుడితో,
ఎవరో కాదయ్యా అర్జునుడు, అర్జునుని కూడా సంహరించాలనే ఉంది నాకు. పరమాత్మ, ఆ పరమాత్మని ప్రభువు అయినటువంటి ఆయన్ని తన రథానికి సారథిగా ఉంచుకున్నాడు, నీచమైన వృత్తినిచ్చాడు, అందుకని అర్జునుని చంపుదామనుకున్నాను. తర్వాత అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి తాను చేసినటువంటి పొరపాటుని తెలుసుకుంటాడు. తెలుసుకుని భగవంతుడు ఇంత గొప్పవాడు, నేను అర్థం చేసుకోలేకపోయాను, అతని యొక్క భక్తి ఎంత అని అనుకుంటాడు. భగవంతుని గురించి ఒక చూద్దాం. మోహము లేక జగముల మోహింపజేయ నేర్చు మనసిన విష్ణు, మోహించదని అనియడి మోహన విధాతనై మోహితుడయ్యన్. వేదాంత భూముల విహరించు విన్నాన్ని విహరించు కాంతార వీధులందు, పనిరాజశయ్యపై పవళించు సుఖభోగి పల్లవ శయ్యల పవళించు. వీళ్ళు కోపాలులతో అడవిలో తిరుగుతూ ఉన్నాడు. వేదాంతాలు అంటే ఆ భూముల్లో వేద వేదాంగాల్లో విహరించేటువంటి స్వామి వీళ్ళతో కలిసి కాంతార వీధులందు అడవిలో తిరుగుతున్నాడు. పనిరాజు సై మీద చక్కటి ఆశయం మీద పడుకోకుండా అడవిలో తిరుగుతూ ఆకుల మీద పవళించి ఉన్నాడు అని చతుర్ముఖ బ్రహ్మ అనుకున్నాడు అని పోతన తన యొక్క రచనల్లో రాశాడు. పరమాత్మ మనలో పెరిగే గర్వాన్ని నశింపజేస్తాడని తెలుస్తుంది. పంకయు కన్నానై పాడే శంఖ చక్రాలు ధరించినటువంటి స్వామి, దీర్ఘబాహువులు గల స్వామిని గురించి మేము కీర్తిస్తున్నాము అని అంటూను, ఇక్కడ కృష్ణుడు పుట్టినప్పుడు గర్గుడు చూశాడు. అప్పుడు కృష్ణుడు ఎట్టా ఉన్నట్ట, తొలుత ధవళారుణ పీత వర్ణుండే నల్లనైన కతంబన, ఇప్పుడు నల్లగా ఉన్నాడేంటి, ఎందుకంటే వసుదేవుడు నందునింటికి పంపిస్తాడు తన కొడుకుని చూడమని. చూసినప్పుడు కృష్ణుడు అప్పుడు నల్లగా ఉన్నాడు, ముందు తెల్లగా ఉన్నవాడు ఇప్పుడు నల్లగా ఉండబట్టి కృష్ణుడు అయ్యాడు అని అంటాడు. అప్పటి నుంచి పరమాత్మని కృష్ణ అని అందరం పిలుస్తున్నామని చెప్తున్నాడు. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు భగవంతుడు రక్షకుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ. జరిగేటప్పుడు 9వ రోజు యుద్ధం అయింది. అర్జునుడు విజయ ఉత్సాహాలతో ఉన్నాడు. తన వలనే ఇంత జరిగిందని చాలా ఆనందం పడుతున్నాడు. ఈ యుద్ధంలో జయానికి తనే కారణం అనుకున్నాడు. అనుకుని శిబిరానికి చేరతారు. బావా నువ్వు ముందు దిగు అని అర్జునుడు కృష్ణుని అంటాడు. కృష్ణుడు నేను దిగను నువ్వు దిగమంటాడు. అర్జునుడికి ఏమనొస్తుందంటే గర్వము, రథసారథి ముందు దిగాలి తర్వాత నేను దిగాలి కదా, కృష్ణుడు ముందు దిగితే బాగుండు అని అనుకుని బావా నువ్వు దిగు అంట. ఇద్దరి మధ్య నువ్వు దిగు నువ్వు దిగు అనుకున్నప్పుడు కృష్ణుడు కొంచెం గట్టిగా నువ్వే ముందు దిగని విసుక్కుంటాడు. సరే కృష్ణుడు మాటలు కాదనలేక అర్జునుడు ముందు దిగుతాడు. అర్జునుడు దిగాక కృష్ణుడు దిగుతాడు. కృష్ణుడు దిగంగానే ఆ రథం అంతా భస్మం అయిపోయింది. ఎందుకంటే యుద్ధ భూమిలో భీష్ముడు కురిపించిన అస్త్రాలు అన్నీ విషంతో కూడుకున్న అగ్నిమయాలు, వాటిని పరమాత్మ కాళ్ళ కింద తొక్కిపెట్టాడు. కృష్ణుడు దిగంగానే అవన్నీ భస్మం అయిపోయాయి. నేను ముందు అందుకే దిగలేదు అర్జున, నువ్వు భస్మం అయిపోతావని. అప్పుడు అర్జునుడు తెలుసుకుంటాడు పరమాత్మే రక్షిస్తాడు కాబట్టి పరమాత్మ రక్షకుడిగా పెట్టుకుంటే మనకి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మనం మనసులో పరమాత్మని పెట్టుకొని ఆరాధిద్దాము. దైవానుగ్రహం ఉంటే ఏదైనా చేయగలుగుతాము. దైవుడు రక్షిస్తాడు. ఏదైనా చేయటం అంటే ఆయన సన్నిధి చేరడం లాంటి మార్గాలు చూపిస్తాడు. ఇంకా స్వాపదేశంలోకి వచ్చేటప్పటికీ శ్రవణం మననం ధ్యానము కావాలి. పరమాత్మ పుండరీక ఆకారములు ఉండే
తామర నాడీ మండలాన్ని అశుభించి ఉంటాడు. తామర పువ్వుల ఉంటుంది. ఐది చైతన్య కేంద్రము. చైతన్య ప్రసరణ మార్గమైన నాడీ మండలము వెన్నుపూసలో ఉంటుంది. తామరలు నాడీ చక్రాలు మూలాధార స్వాదిష్టానం. మణినూపరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, జ్ఞానమే సూర్యుడు అని దీని యొక్క అంతరార్థం. ఆఖరిగా భగవంతునే కృష్ణ పరమాత్మని ముకుందమాలలో ఎట్లా చెప్పాడో చూద్దాం. భక్తాపాయ భుజంగ గరుడ మణి త్రైలోక్య రక్షామణి. భక్తాపాయ భుజంగ గరుడ మణి త్రైలోక్య రక్షామణి. గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి. యహ కాంతామణి రిక్మిణి ఘన కుచద్వందైక శ్రేయో దేవ కుచద్వందైక భూషామణి. యహ కాంతామణి రిక్మిణి ఘన కుచద్వందైక భూషామణి శ్రేయో దేవ శిఖామణి. దిశతు ఓ గోపాల చూడామణి, దిశతు నో గోపాల చూడామణి. భక్తాపాయ భుజంగ గరుడ మణి త్రైలోక్య రక్షామణి. మూడు లోకాలని రక్షించేటువంటి పరమాత్మని చరణ వారదాము. ఆ భగవంతుని నామాలు సదా ఎత్తిద్దాం. జయ శ్రీమన్నారాయణ. వదాదేవి అయి నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ గోదాదేవి అయి నమః.